బ్యాక్ టు న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అరుణ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఈ హత్యలో దోషుల్ని పట్టుకునే వరకు లా కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు విద్యార్థులు. సహచర విద్యార్థి తన చెల్లెలిని పట్టన పెట్టుకున్నారంటున్నారు అరుణ అన్న. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్లో శవమై తేలిన ఉస్మానియా హాస్టల్ విద్యార్థిని అరుణ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుణ సహచర విద్యార్థి శివకుమారే ఈ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. శివకుమార్ ఇంట్లోనే అరుణ శవమై కనిపించింది. అరుణకి శివకుమార్కి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న వార్తల్ని ఆమె అన్న వేణుగోపాల్ తోసిపుచ్చాడు. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు వాడు కనుక మనం నేను లవ్ చేస్తున్నా అంటే మనము మాత్రం ఒక యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్నాము, మన క్లాస్ ఆలోచించకుండా పెళ్లి చేసేవాళ్ళం మేము, కానీ ఇట్లా చంపడం అయితే ఘోరంగా సార్. శివకుమార్ ఒక్కడే ఈ హత్య చేసి ఉండడని, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లోని మరికొంతమంది విద్యార్థులు కూడా శివకుమార్ ని ప్రోత్సహించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తన చెల్లెల్ని చంపిన వాడికి ఊరే సరైన శిక్ష అంటున్నారు అరుణ అన్న. నా చెల్లె చనిపోవడానికి కారణమైన వ్యక్తి తప్పకుండా ఊరి శిక్ష పడాలని. అరుణ హత్యపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లా కాలేజీ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన జరిపి రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్రంలో కూడా మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడే దోషులకు ఊరే సరైన శిక్ష అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లని అంగీకరించే వరకు ఓయూ లా కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నట్లు ప్రకటించారు విద్యార్థినులు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రంలో మహిళలందరూ ముందుకు రావాలన్నారు. పరారీలో ఉన్న అరుణ హంతకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు. ఇక కొత్త సంవత్సరం వేడుకల సాక్షిగా డ్రగ్స్ తో పట్టుబడిన నలుగురు విద్యార్థుల అరెస్ట్ వివాదాస్పదమైంది. డ్రగ్స్ తో విద్యార్థులు దొరికిపోయారని పోలీసులు అంటుంటే తమ పిల్లలను అక్రమంగా అరెస్టు చేశారంటూ విద్యార్థుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై హెచ్ఆర్సీకి ఆశ్రమిస్తామంటున్నారు విద్యార్థుల బంధువులు. హైదరాబాద్ లోని మంగళహట్ లో డ్రగ్స్ వాడుతున్న నలుగురు విద్యార్థులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ ఏకాంబరం, వాసిరెడ్డి అమర్జిత్, రత్నగిరి చౌదరి, కిరణ్ మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. అఖిల్ మూడేళ్ల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని, ఒకరి నుంచి ఒకరు ఇలా అలవాటు పడి మత్తులో మునిగిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఫోర్ స్టూడెంట్స్ ఆఫ్టర్ సెలబ్రేటింగ్ దేర్ 31 డిసెంబర్ న్యూ ఇయర్ ఈవ్ విత్ డ్రగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, దెన్ కొకైన్ and they got guns also, three four kinds of varieties of drugs though they had they have consumed this thing. These boys are students, vilandaru kuda end users, vallu konukoni vallu personal consumption kosam teeskuntunnaru. Drugs ekkada konnaru, vidyarthula degarku mattu padarthalu ela vachayi ani dani pai daryaptu chestunnamani policeulu chebutunnaru. Arrest aina vidyarthulanu de addiction ku pampistamani, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడతామని చెబుతున్నారు వెస్ట్ జోన్ డిసిపి సుధీర్ బాబు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అండ్ దెన్ దే ఆర్ అడిక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. వీళ్ళు ఫ్రీక్వెంట్ గా డిఫరెంట్ స్టేట్స్ కెళ్ళి, ఎస్పెషల్లీ గోవాకి వెళ్ళి, గోవా నుంచి దే ఆర్ బయింగ్ ది డ్రగ్స్ అండ్ గెటింగ్ ఫర్ దర్ ఓన్ కన్సంప్షన్. యాజ్ ఆఫ్ నౌ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ దే గెటింగ్ ఫర్ దర్ ఓన్ కన్సంప్షన్. వి ఆర్ వర్కింగ్ అవుట్ టు నో అదర్ డీటెయిల్స్. Then we'll know what is the network and all. Then we'll get more details whenever we come through with that. అయితే పోలీసుల వాదనలతో విద్యార్థుల తల్లిదండ్రులు విభేదిస్తున్నారు. కార్కారాను చేరిన సాయంత్రం విద్యార్థులను తీసుకొచ్చారని,
वारी दग्गर ड्रग्स लेवनी वादिस्तुन्नारु कौन्सिलिंग इच्ची वदिलेस्तामनि चेप्पिन पोलीसुलु वारिनि एला अरेस्ट् चेस्तारनि प्रश्निस्तुन्नारु विद्यार्थुल भविष्यत्तुनु नाशनं चेशारनि वावोतुन्नारु डीसीपी पै హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు ఎవరి వాదనలు ఎలా ఉన్నా డ్రగ్ కల్చర్ నగరంలో పెరిగిపోయిందనటంలో ఎలాంటి సందేహం లేదు పిల్లల కార్యకలాపాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడం పరిస్థితి చేయదాటిన తర్వాత లబోదివం అనటం పరిపాటిగా మారిందని పోలీసులు చెబుతున్నారు యుక్త వయసు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇంటికి ఏ స్థితిలో వస్తున్నారు అనేది తల్లిదండ్రులు పట్టించుకోవాలని పోలీసులు కోరుతున్నారు ఏడెనిమిదేళ్ల కిందట ఆయనో మామూలు వ్యక్తి రెండు గదుల చిన్న ఇంట్లో మకాం సాదాసీదా జీవితం అక్కడ సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కోటీశ్వరుడు వేలాది మంది అనుచరులు ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా ఆయనే పత్రిజీ శ్వాస ధ్యాసే ధ్యానం అంటూ అందరి ధ్యాసను తన వైపు మరల్చుకున్న పత్రిజీకి మొదటి నుంచి మహిళలపైనే ధ్యాస ఉండేదా అవునంటున్నారు ఆయన గురించి తెలిసిన ఓ వ్యక్తి టోటల్ నాకు అనిపించేది ఏంటంటే హిస్ ఏ నో డౌట్ హిస్ ఏ హ్యూమనైజర్ అండి దేర్ ఇస్ నో డౌట్ ఈయనను మీరు గుర్తుపట్టే ఉంటారు ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇప్పుడు కోట్లకు పడకలెత్తిన పత్రికే ఒకప్పుడు మంచి మిత్రుడు పత్రి కోరమండల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నప్పటి నుంచి పరిచయం అంటే ఓ 7-8 ఏళ్ల క్రితం అన్నమాట పత్రిని బాగా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో ఎండమూరి ఒకరు ఎండమూరిని పత్రి గురూజీ అని కూడా పిలిచేవాడట ఇప్పుడు పత్రి గురువుని మించిన శిష్యుడయ్యాడు మొదటి పరిచయంలోనే పత్రిపై కాస్త అనుమానం వచ్చింది ఎండమూరికి ఆ తర్వాత వారిద్దరి మధ్య అంతరం పెరిగింది ఇంతకీ పత్రి గురించి ఎండమూరి ఏమంటున్నారో మరోసారి చూద్దాం ఈయన ఒక టోటల్ నాకు అనిపించేది ఏంటంటే హీజ్ ఏ నో డౌట్ హీజ్ ఏ హ్యూమనైజర్ అండి దేర్ ఇస్ నో డౌట్ మరి ఏమైనా చేస్తాడా ఈ వయసులో చేస్తే నాకు అది తెలియదు కానీ అదొక వ్యాధి అండి అంటే ఎక్కువ ముట్టుకోటాలు ఆడవాళ్ళని ముట్టుకోటాలు ఇవన్నీ ఒక వ్యాధి గురుగారు గురుగారు అండి నాకు చిన్నవాడు అన్నాడు అది కూడా ఇదైపోయింది ఒకరోజు ఈ పబ్లిషర్ ఫోన్ అది మన డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి మీరు హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తున్నప్పుడు ఒక ఆవిడ వస్తుందండి డాక్టర్ గారు సౌదీ అరేబియాలో ఉంటుంది ఆవిడని తీసుకురావాలి మీతో పాటు కారులో మన ధ్యాన కేంద్రానికి వస్తుంది అని వస్తుంది కర్నూలు దిగాం నాకు రూమ్ బుక్ చేశారు మరి అమ్మాయికి ఎక్కడ రూమ్ బుక్ చేస్తారంటే ఈ రాత్రికి ఆవిడ పత్రికారు గదిలోనే ఉంటుందండి ఏం చేస్తారంటే ధ్యానం చేస్తారండి ఇద్దరు అంతవరకు మాత్రమే అదండి సంగతి పత్రికి శ్వాస మీద ధ్యాస కంటే ఆయన దగ్గరకు వచ్చే మహిళల మీదే ధ్యాస ఎక్కువగా ఉండేదన్నమాట తెల్లగా నెరిసిన జుట్టు పొడవాటి గడ్డంతో ఎప్పుడూ మంది మార్బలం మధ్య కనిపించే పత్రి కనిపించేంత అమాయకుడేం కాదు అనటానికి ఇంతకన్నా రుజువేం కావాలి ఈ మురళీలోలిని గురించి ఎండమూరి ఇంకా ఏమన్నారో మీరే వినండి ఆ రోజుల్లో ఆయన విపరీతమైన కోపం వచ్చేదండి ఒకసారి స్టేజ్ మీద నేను పక్క పక్కన కూర్చున్నాం ఇద్దరే ఉన్నాం స్టేజ్ మీద ఇక్కడే బసంత టాకీస్ అని ఉండేది అక్కడ వేదిక మార్చారు అక్కడే కూర్చున్నాం ఆ పాపం కెమెరా పట్టుకుని వెళ్తున్న అతను వైరు తగిలి పడిపోయాడు కింద చాలా గట్టిగా తిట్టాడు అతను నేను స్వామి అన్నారు మీరు మహర్షి అన్నారు పత్రి అన్నారు అంత కోపం ఎందుకండి పాపం కాలు తగిలి పడిపోతే ఏంటి దాని నుంచే నేను బయటపడలేకపోతున్నాను మరి ఇంత ధ్యానం చేసి మీరు దాని నుంచి బయటపడలేకపోవటం ఏంటి అని కూడా ఆయన మీద జోకేశాను తనకు మాత్రం ఇది ఆఖరి జన్మని ఇలా చెప్పాడు మరి ఇప్పుడు ఇది చెప్తున్నాడో లేదో నాకు తెలియదు నాకు ఇంకా ఇది తెలియదు ఏంటంటే అంతకుముందు అందరినీ శ్వాస మీద చేస్తా నిద్రపు అనేవాడు ఇప్పుడు ఏదో డ్యాన్సులు చేస్తున్నాడు మరి ఇది కొత్తగా వచ్చింది ఇంతకుముందు లేదు అది హీ వాజ్ మోర్ హెల్దీ ఇన్ దోస్ డేస్ ఇప్పుడు మారాడేమో తెలియదు కానీ ఎందుకంటే మా సినిమా క్రూ అంతా దాదాపు 8 మందో 10 మందో కెమెరాలు పట్టుకునేటప్పుడు మా అందరికీ పక్క రూమ్లో మందు కొట్టించాడు అందరూ శుభ్రంగా మాంసం తిన్న తర్వాత తీసుకెళ్లి ధ్యాన కేంద్రం అంతా చూపించాడు అమ్మో విన్నారా ఇప్పుడు శ్వాస ధ్యాస ధ్యానం అంటూ చిలక పలుకులు పలికే పత్రి ఒకప్పటి లీలలు పత్రి మహిళల్ని కౌగలించుకోవటం వాళ్లతో కాళ్లు పట్టించుకోవడాన్ని ఎండమూరి తీవ్రంగా ఖండిస్తున్నారు ఇదంతా అనైతికమంటున్నారు నా కూతురు వెళ్ళి ఒక స్వామీజీని కౌగిలించుకున్నా నేను తప్పే అంటాను అసలు నన్నే కౌగిలించుకోవద్దు నీకు వయసు వచ్చిందని అంటాను కాళ్ళకి దండం పెట్టచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు ధ్యానం దాన్ని కౌగిలించుకోవటాలు నోటి మీద నోరు పెట్టి ముద్దు పెట్టుకోవటాలు
అవన్నీ చేయక్కర్లేదు. చేసేవాళ్ళకి ఇష్టం ఉండి చేయించుకునే వాళ్ళకి ఇష్టం అంటే మనకేం అభ్యంతరం లేదు, కానీ చేసేవాళ్ళని భ్రమలో పెట్టి చేసేవాళ్ళని మాయలో పెట్టి నువ్వు ఇలా చేస్తే నువ్వు స్వర్గం వస్తుంది అని అమాయకుల్ని మోసం చేయడం మాత్రం అది ఉరిశిక్ష వేయాల్సినంత నేరం అండి. మేకవన్నే పులిలా మేడి పండులా కనిపించే పత్రి నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు ఆయన మాయలోంచి బయటపడాలని ఎండమూరి కోరుతున్నారు. మీకు ధ్యాన ధ్యాస మీద శ్వాస మీద ఏదో నమ్మకం ఉంటే చేసుకోండి, అన్నీ చేయండి, కానీ ఆయన ముట్టుకోక్కర్లేదు, కాళ్ళు పట్టక్కర్లేదు. మీరేం గోపికలు కాదు, ఆయన శ్రీకృష్ణుడు కాదు, ఆయనకు భార్య ఉంది, పెళ్ళి అయిపోయిన పిల్ల ఉంది. ఈ కాళ్ళు పట్టడాలు ముద్రలు పెట్టుకోవటం ఎందుకండి? ఈ ఓషో ఈయన ఏమన్నా అంత ఫిలాసఫీ అంత డెప్త్లో ఏమైనా చెప్తున్నాడా కొత్త ఫిలాసఫీ? ఒకవైపు ఏమో ధ్యాస అంటాడు, ధ్యానం అంటాడు, మెడిటేషన్ అంటాడు, మళ్ళీ ఇంకోవైపు కౌగులించి ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టు దీస్ థింగ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన శత్రుత్వం చెప్పడం లేదు, మిమ్మల్ని రక్షించడం కోసం, మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగుండండి అని చెప్పడం కోసం చెప్తున్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం లేదు. ఇప్పటికైనా పత్రి ధ్యాస ధ్యానమంతా మహిళలపైనే అన్న విషయాన్ని గుర్తించండి. నిర్భయ మృతి ఢిల్లీ యువతుల్లో పెద్ద కలకలం రేపింది. భయంకరమైన ఈ సంఘటనను మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు. ఏ క్షణాన మృగాళ్లు దాడి చేస్తారనన్న భయం వారిని వెంటాడుతోంది. స్వీయ రక్షణకు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. డిసెంబర్17 తర్వాత గన్ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ జోలికి వస్తే కాల్చిపారేస్తామంటున్నారు ఢిల్లీ యువతులు.